హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ కార్తీ. సమ్మర్ మామిడిపళ్ళ సీజన్ కదా, మార్కెట్లో మామిడిపళ్ళు చాలా అవైలబిలిటీలో ఉంటాయి. ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్ మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మ్యాంగో అయితే వాష్ చేసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి. మ్యాంగోని కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటాం కదా, ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ, సి, పొటాషియం, ఫైబర్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచేవి అండ్ సెల్ డ్యామేజ్ రిపేర్కి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయి. సో అందుకని ఇదైతే కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటాము. ఈ విధంగా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాం కదా, ఇందులోకైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే నేను కాజు అండ్ బాదం తీసుకున్నా. మీకు కావాలంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి అండి, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు మ్యాంగోస్ తినొచ్చా అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. తినచ్చండి అండ్ మోడరేట్ గా తినాలి, ఎక్కువగా తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీ అప్పుడు కొంతమందికి షుగర్ అండ్ ఓవర్ వెయిట్ ఉంటారు, వాళ్ళైతే హై క్యాలరీ మ్యాంగో అనేది సో అవాయిడ్ చేయడమే బెటర్. కొంచెం లిమిటెడ్ అమౌంట్ లో తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత, అయితే నార్మల్ డెలివరీ అయినా సీ సెక్షన్ అయినా మ్యాంగోలో ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల ఇది తినడం వల్ల మోషన్ అనేది ఈజీ అవుతుంది. అండ్ ఎక్కువగా కూడా తీసుకోకూడదు, లిమిటెడ్ అమౌంట్ లోనే తీసుకోవాలి. ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయితే ఇందులో విటమిన్ ఏ, సి అండ్ పొటాషియం ఫైబర్ ఉండడం వల్ల, ఫైబర్ ఉండడం వల్ల మెయిన్ గా కాన్స్టిపేషన్ ఉండదు. అండ్ రిప్ పపాయ బాగా పండిపోయినవే తినాలి, రా పపాయ వద్దు. మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ తీసుకోవాలి, నైట్స్ అయితే మాత్రం అవాయిడ్ చేయండి. ఈ విధంగా హాఫ్ కప్ ఆఫ్ మ్యాంగో క్యూబ్స్ అయితే తీసుకున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. వీటిలోకి ఒక 3 క్యూబ్స్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నాను. మిల్క్ ఇక్కడ 100 to 150 ml అయితే తీసుకుంటున్నాను. మామిడిపళ్ళు తినడం వల్ల వేడి చేస్తుంది అంటుంటే ఉంటారు కదా పెద్దవాళ్ళు, సో ఆ వేడి చేయకుండా పక్కన కాస్త సబ్జ నీళ్లు కానీ సగ్గుబియ్యం పాయసం ఆరు మజ్జిగ ఇలాంటివి తీసుకుంటే వేడి కాస్త తగ్గుతుంది. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన గురించే కదా, మన కోసమనే చెప్తా ఉంటారు. సో పాటించడం అయితే మనకే మంచిది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి మధ్య మధ్యలో కచ్చపచ్చగా తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇవి స్కిప్ చేయొచ్చు, లేదంటే అందులోనే డ్రై ఫ్రూట్స్ వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం. నాలాగే మీరు ఫుడ్ అయితే ఎంతో టేస్టీ అయినా చల్ల చల్లని మ్యాంగో మిల్క్ షేక్ అయితే మన కోసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్గా విజిట్ చేసుకున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీని మీద ఇలా టాపింగ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్తో. ఎంతో ఎమ్మీ అయిన మిల్క్ షేక్ అయితే రెడీ ఫర్ అస్. నేను ప్రతి వీడియోలో ప్రెగ్నెన్సీ ఆర్ ఆఫ్టర్ డెలివరీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇలా మీకు తెలిసినవి కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. Thank you for watching and please don't forget to subscribe to my channel. See you on next video. Tata, bye bye. Thank you.